నీకు వస్తు కుప్ప కూలిపోతుందని ఎవడన్నా ఉపన్యాసం ఇస్తే బ్యానర్ హెడ్డింగ్లు పెడతాం, అట్లాగే హెడ్డింగ్లు పెడతాం, హెడ్లైన్స్ పెడతాం, స్క్రోలింగ్లు పెడతాం. అదే దేశం నెంబర్ వన్ ర్యాంకింగ్లో డెవలప్ అయ్యింది, జీడిపిలో ప్రపంచంలో నెంబర్ వన్ అయిందంటే వార్తలు తీసుకెళ్లి బిజినెస్ పేజీలో రాస్తున్నాం. మరి మీడియాకు పట్టిన జబ్బో లేకపోతే కనుక అతి మేధావులతో సాగినటువంటి వ్యవహారమో తెలియదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తాజాగా ప్రపంచంలోనే హయ్యెస్ట్ గ్రోత్, జీడిపిలో 7.2% గ్రోత్తో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అమాంగ్ ద మేజర్ ఎకానమీస్ అని ప్రపంచం అంతా చెప్తుంటే మనం మాత్రమే మెన్షన్ చేయట్లేదు. మన కిందకి వెళ్ళిపోయినంటే ఇప్పుడు రేటింగ్ ఈ జీడిపిలో చూస్తే జపాన్ 1.1% గ్రోత్, జర్మనీ 1.9% గ్రోత్, ఇవన్నీ అగ్రరాజ్యాలు. సౌత్ ఆఫ్రికా 2.1, అమెరికా 2.1, ఫ్రాన్స్ 2.6, బ్రెజిల్ 2.9, చైనా 3%, మెక్సికో 3.1, యూకే 4.1, ఇండోనేషియా 5.3, ఇండియా 7.2. ఇది రియల్ జీడిపి గ్రోత్ 2022-23. భారతదేశం అంత ఎదిగితే రాయడానికి ఏం రోగం మన మీడియాకి?